యూరప్ ఖండాన్నే ద్వీపకల్పాల ద్వీపకల్పమని, ఎడారులు లేని ఏకైక ఖండమని పిలుస్తారు. యూరప్ ఖండములో ప్రాచీన ముడత పర్వతాలైన కెలడోనియస్ పర్వతాలు, నవీన ముడత పర్వతాలైన ఆల్సూ పర్వతాలు కలవు. ఈ ఖండములో ఎత్తైన శిఖరం ఎల్బ్రజ్. యూరప్ ఖండం పూర్తిగా మధ్యధరా శీతోష్ణ స్థితిని కలిగిన ఖండము. ఆహ్లాదకరమైన శీతోష్ణ స్థితికి సిట్రస్ జాతి పండ్లకు ఇది ప్రసిద్ధి. యూరప్లో పొడవైన నది వోల్గా, ఇది రష్యా దుఃఖదాయిని. యూరప్లో అంతర్జాతీయ నదిగా పిలువబడేది డాన్యూబ్ నది. ఇది 7 దేశాల గుండా ప్రవహిస్తుంది, నల్ల సముద్రంలో కలుస్తుంది. ఇంగ్లాండులో ముఖ్యమైన నది థేమ్స్. జర్మనీలోని ప్రవహించే రైను నది ఒక పగులు లోయ గుండా ప్రవహిస్తుంది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి మిశ్రమ వ్యవసాయం, అనగా వ్యవసాయం మరియు పశుపోషణ. గోధుమ ఇక్కడి ప్రధాన పంట. ఈ ఖండములోని రష్యా ఫ్రాన్సులు ద్రాక్ష తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ పెంచే ద్రాక్ష తోటలను వీటికల్చర్ అందురు. ప్రపంచంలో అత్యధికముగా ఖనిజాలు లభించే ప్రాంతం జర్మనీలోని రూర్ లోయ. ప్రపంచంలోనే శ్రేష్టమైన ఇనుము దొరికే ప్రాంతం స్వీడన్. పాదరసమునకు, పాలరాయి ఉత్పత్తికి ఇటలీ ప్రసిద్ధి. ముడి చమురు నిల్వలలో సౌదీ అరేబియా, ఉత్పత్తిలో రష్యా ప్రసిద్ధి. ప్రపంచంలో అత్యధిక జల రవాణా యూరప్ ఖండంలోనే జరుగుతుంది. ప్రపంచంలో తొలిసారి పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండులో మొదలైంది. ప్రపంచంలో పర్యాటక ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన ఖండం యూరప్ ఖండం.